అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. మనము ఇంతకు ముందు వీడియోలో ఈ 2023 సంవత్సరంలో లాస్ట్ రెండవ సూర్యగ్రహణం ఈ అక్టోబర్ నెలలో ఎప్పుడు ఏర్పడుతుంది, అది ఇండియాలో కనబడుతుందా, గర్భవతులు నియమాలు పాటించాలా అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీకు కావాలంటే చూసేయండి. ఇక ఈ వీడియోలో ఈ 2023 అక్టోబర్లో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఇది ఇండియాలో కనబడుతుందా, గర్భవతులు నియమాలు పాటించాలా, మరియు ఈ యొక్క టైమింగ్స్ అనేవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మే 5వ తేదీన ఏర్పడింది. ఇక రెండవ చంద్రగ్రహణం ఈ 2023 అక్టోబర్ 28-29 ఏర్పడనుంది. ఇది చివరి చంద్రగ్రహణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క చంద్రగ్రహణం ఎప్పుడు ఏ సమయంలో ఏర్పడుతుంది అనేది తెలుసుకోబోయే ముందు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది అనేది తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. అయితే ఈ ఏడాది 2 సార్లు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే మార్గంలో వస్తాయి. ఫలితంగా సూర్యుడి వెలుగు చంద్రుడిపై ప్రసరించదు, దాంతో భూమి నుంచి చంద్రుడు కనిపించడు. భూమి, సూర్యుడు తన కక్ష మారితే సూర్యుడి వెలుగు చంద్రుడిపై పడుతుంది. ఇప్పుడు ఈ చంద్రగ్రహణం ఇండియాలో కనబడుతుందా, ఏ సమయంలో కనబడుతుంది, సూతకాలం అనేది పాటించాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రెండవ చంద్రగ్రహణం ఈ అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి దాటాక 11:31 నుండి ప్రారంభమై తెల్లవారుజామున, అంటే 29వ తారీఖు తెల్లవారుజామున 3:36 వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం. అయితే ఇది ఇండియాలో కనబడుతుంది కాబట్టి సూతకాలం కూడా పాటించవలసి ఉంటుంది. ఇండియాలో ఈ చంద్రగ్రహణం యొక్క సూతకాలం అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2:52 ప్రారంభమయ్యి గ్రహణం పూర్తి కాగానే సూతకాలం కూడా ముగుస్తుంది. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనబడుతుంది కాబట్టి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు డైరెక్ట్గా గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో విడుదలయ్యే కిరణాలు గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి, బయటకు రాకూడదు. ఈ చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఉంది కాబట్టి గర్భవతులు ఆహారం తీసుకోవచ్చు, గ్రహణ సమయంలో తినకూడదు, నైట్ టైం కాబట్టి తినరు. గ్రహణ సమయంలో ఇంట్లో ఏ పనులు చేయకూడదు. కాకపోతే సూతకాల స్నానాలు అయితే పాటించాలి, అంటే గ్రహణం ముందు స్నానం తర్వాత స్నానం అయితే గర్భవతులు చేయవచ్చు. ఈ టైంలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండడం చాలా వరకు సేఫ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.